గుడ్ మార్నింగ్, హ్యాపీ దివాళీ టు వన్ అండ్ ఆల్. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈ దీపావళి మీ అందరికీ కూడా అన్ని రకాల విజయాలని తీసుకురావాలని, లక్ష్మీదేవి మీ అందరినీ కటాక్షించి మీ అందరూ చాలా చాలా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, అసలు దీపావళి అంటే ఏంటి? అసలు దీపావళి ఎందుకు చేసుకుంటారు? ఎంతమందికి తెలుసు మీలో చెప్పండి. నాకైతే కొంతవరకు తెలుసు, దాన్నే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒకవేళ నేను ఏమైనా తప్పు చెప్పుంటే దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకోవాలని మాత్రమే ఈరోజు నేను ఈ స్టోరీ నేను చెప్పాలని నేను ఫిక్స్ అయ్యాను. ఓకే, అలాగే మీకు గుర్తుందా, ఇంతకుముందు నేను పింక్ బోయి హాల్ చూపించేటప్పుడు ఇదేనండి ఈ నెక్ పీస్, నేను ఆ రోజు నేను మీకు మిస్ అయ్యింది, చూడండి ఇదే చాలా బాగుంది అని చెప్పాను కదా, ఇది అండ్ ఇయర్ రింగ్స్, ఇది సెట్. ఇదే నేను మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను, సారీ నేను మర్చిపోయాను అని చెప్పి నేను మీకు మెసేజ్ చేశాను కదా, సో ఇదే అనమాట ఈరోజు నేను వేసుకున్నాను. ఓకే, ఇప్పుడైతే స్టోరీ మనం స్టార్ట్ చేసేద్దాం. అసలు దీపావళి అంటే ఏంటి? దీపాల పరుస. దీపాలని మొత్తం వరుసగా పెట్టి మొత్తం అంతటిని వెలుగుల మొత్తం వెలుగులు నింపేసి మొత్తం చీకటి లేకుండా మొత్తం లోకమంతా వెలుగులతో నిండిపోయేలా ఉండేదే దీపావళి. ఓకే, అసలు ఇది ఎందుకు చేసుకుంటాం? మీకేమన్నా ఐడియా ఉందా? అసలు ఏంటి అంటే ఇప్పుడు మన పిల్లలకి తెలిసినంత వరకు ఏంటండి, దీపావళి వస్తే రకరకాల స్వీట్స్ చేసుకుంటాం, తర్వాత క్రాకర్స్ కాలుస్తాం, అంతవరకే తెలుసు అని అనుకుంటున్నాను. మీరు ఎంతమంది మీ పిల్లలకి నరకాసురుడి స్టోరీ చెప్పుకుంటారు చెప్పండి? మీరు చెప్పుంటే కనుక నిజంగా మీరు గ్రేట్. మీ పిల్లలకి మన పురాణాల గురించి, పండుగలు దేనికి చేసుకుంటామో చెప్పడం కూడా ఇంపార్టెంటే. ఓకే, అసలు నరక చతుర్దశి రోజు అర్ధరాత్రి పూట మన లోకాన్ని అంతటినీ కూడా అల్లకల్లోలం చేసేసి చాలా చాలా అందరినీ హింసలు పెట్టిన నరకాసురుడు అనే రాక్షసుడు చనిపోయాడు. సో అందుకే ఆ మరుసటి రోజు అతను చనిపోయిన రోజునే ఇంకా మనం విముక్తి పొందాం, చాలా హ్యాపీగా ఉన్నాం మన అందరం అని చెప్పి ఈ దీపావళిని అందరూ కూడా చక్కగా లోకమంతా వెలుగులతో ఉండాలి. మరుసటి రోజు అమావాస్య అయినప్పటికీ కూడా ఇతని బారి నుండి మనం బయటకు వచ్చి చీకట్లోంచి వెలుగులోకి వచ్చినట్టు వచ్చాము అని చెప్పి అందరూ కూడా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు ఇంతకీ ఎవరి నరకాసురుడు? అతను చచ్చిపోతే ఎందుకు ప్రజలు ఇంతగా హ్యాపీ ఫీల్ అయ్యారు? అసలు అతను ఎందుకు ఇలా మారాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఏంటి అంటే, ఫస్ట్ ఒకప్పుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడంట. ఆ హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని అపహరించేసి భూమి మన సముద్రం లోపలికి తీసుకెళ్లి దాచేశాడంట. మీన్స్ హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని కిడ్నాప్ చేశాడు అన్నమాట. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అండర్గ్రౌండ్లో అంటే వాటర్ లోపల సముద్రంలో దాచేశాడు. దాచేస్తే ఇంకా ఏం చేయాలో తెలియక దేవతలంతా కూడా వెళ్ళి భూదేవిని ఇలా దాచేశాడు అని చెప్పేసి విష్ణుమూర్తితో మొరపెట్టుకుంటే విష్ణుమూర్తి వరాహావతారంలో వెళ్ళి అక్కడ హిరణ్యాక్షుడిని చంపి మన భూదేవిని బయటకు తీసుకొచ్చాడనమాట. ఆ సమయంలో భూదేవి విష్ణుమూర్తి వలన గర్భం దాల్చింది. అప్పుడు ఆ భూదేవికి పుట్టినవాడే ఈ నరకాసురుడు. అయితే మన అప్పుడే విష్ణుమూర్తి ఏం చెప్పాడు అంటే, నువ్వు రావణాసురుడు చనిపోయిన తర్వాత మాత్రమే ఈ నరకాసురుడికి జన్మనిస్తావు అని విష్ణుమూర్తి భూదేవికి చెప్పాడంట. అప్పుడు నరకాసురుడు చనిపోయిన తర్వాత రావణాసురుడు చనిపోయిన తర్వాత నరకాసురుడు పుట్టాడంట. పుట్టిన తర్వాత విష్ణుమూర్తి, భూదేవి వీళ్ళందరూ కూడా కొన్ని రోజులు అతను పెరిగి పెద్దయిన తర్వాత 16 సంవత్సరాల ప్రాయం అతనికి వచ్చిన తర్వాత భూదేవి అతనికి నరకాసురుడికి మొత్తం అతని చరిత్ర అంతా కూడా చెప్పిందట. చెప్పిన తర్వాత కామరూప దేశాన్ని అలాగే చాలా చాలా బోల్డ్ అని వెపన్స్ని కూడా మన విష్ణుమూర్తి నరకాసురుడికి ఇచ్చాడంట. ఎందుకంటే మరి విష్ణుమూర్తి కొడుకే కదా నరకాసురుడు. సో ఆ రకంగా బోల్డ్ అని వెపన్స్, కామరూప దేశాన్ని ఇచ్చి దానికి ప్రాగ్జ్యోతిషపురాన్ని ఒక రాజధాని లాగా చేసుకుని, ఇప్పుడు మనకి విజయవాడ మనకి రాజధాని విజయవాడ ఎలాగో అప్పుడు ఆయన దేశానికి ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని దాన్ని పరిపాలించమని చెప్పి అతనికి చాలా చాలా వెపన్స్ అన్నింటినీ కూడా ప్రసాదించి వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయారంట.
అయితే చాలా రోజుల వరకు కూడా నరకాసురుడు చాలా చాలా మంచిగా పరిపాలించాడంటండి. ఇది చాలా మందికి తెలియని విషయం. నరకాసురుడు మొదట్లో చాలా మంచిగా ఆ ప్రజలందరినీ పరిపాలించాడంట కొన్నాళ్ళు. తర్వాత బాణుడు అనే ఒక చెడ్డ రాక్షసుడితో ఫ్రెండ్షిప్ చేసి అప్పటి నుంచి చెడ్డగా తయారయ్యాడంట. ఇంకా లోక కంటకుడిగా మారిపోయాడంట. అన్ని రకాల చెత్త పనులన్నీ చేస్తూ ఇంకెవరిని ప్రజలను ఎవరిని ప్రశాంతంగా ఉంచకుండా ఆడవాళ్ళని చేరపట్టేస్తూ అలాగే మునులు హోమాలు అవి చేసుకుంటే అవి చేయనివ్వకుండా నానా కంగాళీ చేసి మొత్తం ప్రజలందరికీ నిద్ర పట్టకుండా చేశాడు. అలాగే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడి సింహాసనాన్ని మొత్తం తీసేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ చేశాడు. ఆ టైంలో ఏం చేశాడు అంటే వశిష్ఠ మహాముని పేరు వినే ఉంటారు కదా, సప్త ఋషుల్లో ఒకళ్ళు వశిష్ఠ మహాముని. అతను ఒకసారి ఇతని తాలూకా రాజ్యంలో ఉండేటటువంటి అమ్మవారి గుడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళనివ్వకుండా అడ్డగించి చాలా రకాలుగా అతన్ని అవమానిస్తాడు. అవమానించినప్పుడు ఆయన ఇవన్నీ శపించాడు అనమాట. ఏంటి, నీ తల్లి చేతిలోనే నీకు చావు ఉంటుంది, నీ తల్లి చేతిలోనే నువ్వు మరణిస్తావు అని చెప్పి అతన్ని శపించాడట. శపిస్తే ఇంకా ఆ భయంతో ఇతను ఏం చేశాడు, వెళ్ళి వాళ్ళ తల్లి ఎవరు, దేవత, దేవతలతో రాక్షసులతో ఎవరితో కూడా నాకు మరణం లేకుండా ఉండేలాగా వరం కావాలి అని చెప్పి బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి బ్రహ్మని ప్రత్యక్షం చేసుకుని ఆ వరాన్ని కూడా పొందాడంట. ఇంకా నాకు ఇంకే ప్రాబ్లం లేదు, మా అమ్మ నాన్నలు దేవతలు వాళ్ళ వల్ల కానీ రాక్షసుల వల్ల కానీ ఎవరి వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని చాలా హ్యాపీ హ్యాపీగా వచ్చి ఇంకా మొత్తంగా అందరినీ నానా హింసలు పెట్టడం స్టార్ట్ చేశాడు. చెప్పాను కదా, ఇంద్రుడిని కూడా తన రాజ్యం నుంచి పంపించేసి నానా రకాలుగా అల్లకల్లోలం చేసేస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళి, కానీ అతను ఒకే ఒక తప్పు చేశాడు. ప్రతి ఒక్కళ్ళు ఒక మిస్టేక్ చేస్తారు కదా, అలాగే నరకాసురుడు కూడా ఒక మిస్టేక్ చేశాడు. ఏంటి అంటే మనుషుల వల్ల నాకు చావు లేకుండా ఉండాలి అనే వరాన్ని అతను తీసుకోలేదు. ఎందుకు అంటే నా మనుషులంటే అల్పులు అధములు, వాళ్ళేం చెయ్యలేరు, వాళ్ళకేం చేత కాదు, నేనేంటి, నేను ఇంత మహాపురుషుడిని, నన్ను ఎవడు ఏం చేయలేడు అనే ఒక ఉద్దేశం అన్నమాట. సో అలా చేయడం వల్ల అదే అతని చావుకి నాంది పలికింది. అలా ఏం జరిగింది, మొత్తంగా వీళ్ళందరూ వెళ్ళి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని అందరినీ వెళ్ళి అక్కడ విష్ణుమూర్తిని వీళ్ళు వెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారనమాట. తండ్రి, మేము భరించలేకపోతున్నాం, అతనికి మమ్మల్ని చాలా చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నాడు అని అన్నప్పుడు విష్ణుమూర్తి కృష్ణుడిగా, భూదేవి సత్యభామగా మళ్ళీ మన భూమి మీద అవతరించి ద్వాపరయుగంలో వాళ్ళు వచ్చి ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ కూడా జన్మించారనమాట. దేనికోసం, నరకాసురుడిని చంపడం కోసం. సో ఈ స్టోరీలో మన హీరోయిన్ సత్యభామ. సత్యభామ అంటే ఏంటో తెలుసా, మనకి తెలిసినంత వరకు మన సినిమాల్లో చూపించినంత వరకు అందరూ కూడా అహంకారం అహంకారం అని చెప్తారు, కానీ పర్ఫెక్ట్ లేడీ అంటే సత్యభామే. ఎందుకంటే అందం, రాజసం, అభినయం, అమ్మతనం, ఆడతనం అన్నీ కలగలిసిన అమ్మాయే సత్యభామ. అసలు చెప్పాలంటే ఇప్పటి మోడ్రన్ మహిళ ఎలా ఉండాలి అనుకుంటుందో దానికి రోల్ మోడలే సత్యభామ. అలాగే తనకి ఎంత ధైర్యం అంటే ధైర్యం ఉంది, అందం ఉంది, అభినయం, ప్రావీణ్యం, అన్ని విద్యల్లో ప్రావీణ్యం సంపాదించింది. అలాగే వాళ్ళ నాన్నగారికి తను ఒకే ఒక్క అమ్మాయి అవ్వడం వల్ల తనకి యుద్ధ విద్యలు అన్నీ కూడా నేర్పించారంట వాళ్ళ నాన్నగారు. ఒక మగాడికి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో అలా పెంచారంట వాళ్ళ నాన్నగారు. సో ఈ రకంగా ఆ అమ్మాయి ఎవరికి, సత్రాజిత్తుకి, మన భూలోకంలో సత్రాజిత్తుకి తను జన్మిస్తుంది. సో అతను ఒక్కగానొక కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచి ఈ రకంగా అన్ని విద్యల్లో ప్రావీణ్యం వచ్చేలా చేశారు. సో తను చాలా 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 టాలెంటెడ్ లేడీ అన్నమాట. అలాగే కృష్ణుడికి ఉండే అష్టభార్యల్లో కృష్ణుడికి ఇష్టమైన సఖి కూడా తెలుసా. సో ఇంకా ఈ అమ్మాయి, ఈవిడెవరు, భూదేవి అంశ, అంటే నరకాసురుడిని చంపడానికి పుట్టిందే సత్యభామ అన్నమాట. సో నరకాసురుడితో యుద్ధాని కోసం నరకాసురుడిని చంపడానికి కృష్ణుడు వెళ్ళినప్పుడు సత్యభామ వస్తానని చెప్పినప్పుడు ఈ కృష్ణుడు ఎవరు, విష్ణుమూర్తి అంశ. సో విష్ణుమూర్తికి తెలుసు ఆల్రెడీ ఎందుకు తల్లి చేతిలోనే అతనికి మరణం ఉందని. వశిష్ఠముని ఒక శాపం పెట్టాడు, అలాగే ఇంకా ఈ మన మానవులతో చావులేదు అనేది అతను అడగలేదు, వరం అడగలేదు నరకాసురుడు. సో ఈ రెండు రీజన్స్ వల్ల సత్యభామ చేతిలోనే అతని చావు ఉందని తెలుసు కాబట్టే కృష్ణుడు సత్యభామని తీసుకెళ్లాడు.
తీసుకెళ్ళాక అక్కడికి వెళ్ళాక చాలా ఘోరమైన యుద్ధం జరిగింది. జరిగిన తర్వాత ఆ మధ్యలో కృష్ణుడు అతన్ని నరకాసురుడి తాలూకా బాణాల ధాటికి తట్టుకోలేక మూర్చిపోయినట్టుగా ఉండిపోతాడు. అప్పుడు మన సత్యభామ మొత్తంగా విల్లును తీసుకొని అతనితో ఘోర పోరాటం చేసి ఆఖరికి మన నరకా ఎవరైతే మనల్ని అందరినీ చాలా చాలా హింసలు పెట్టిన నరకాసురుడు ఉన్నాడో అతన్ని చతుర్దశి నాడు మన రాత్రి 12 గంటలు దాటిన తరువాత ఆ టైంలో అతను మరణించాడంట. ఇది ఇలా జరగడం వల్ల మొత్తంగా ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అలాగే సత్యభామ ధీరత్వం చూసి అలాగే అవతల వైపు నరకాసురుడిని చంపాలని అటువైపు ఆ కోపం కసి ధీరత్వం అటువైపు చూపిస్తూ ఇటువైపు భర్తకి పాపం మూర్చిపోయాడని చెప్పి యువతలు బాధపడుతూ అన్నిటినీ ఒకేసారి బ్యాలెన్స్ చేసుకోగలుగుతూ కూడా అంత ప్రాబ్లంలో కూడా తను నరకాసురుడిని చంపింది. సో దేవతలందరూ కూడా పూలవాను కురిపించారంట. సో ఈ రకంగా సత్యభామ వల్ల నరకాసురుడికి మొత్తంగా ఏమంటారు చావు రాసిపెట్టింది. అలాగే ప్రపంచం అంతా కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడైతే వీధికో నరకాసురుడు ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం. అప్పట్లో ఒకళ్ళే కాబట్టి అలా చంపగలిగారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు మహిళకి రక్షణే లేకుండా పోతుంది, అది వేరే. కానీ ఇలా జరగడం వల్ల మొత్తం అందరూ హ్యాపీ హ్యాపీ అయిపోయి చక్కగా పిండి వంటలు చేసుకుని మరుసటి రోజు అమావాస్య అనే విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళ జీవితంలోకి వెలుగులు వచ్చాయి. కాబట్టి ఆ వెలుగులు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో చూపించడానికి ఈ రకంగా టపాసులు కాలుస్తూ దీపాలు వెలిగిస్తూ అలాగే లక్ష్మీదేవి భూదేవి అన్నిటి ప్రతిరూపమే సత్యభామ కదా, సో అందుకని లక్ష్మీదేవిని కూడా పూజిస్తూ అన్నీ చేస్తూ చాలా చాలా ఆనందంగా అందరూ ఈ పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది నాకు తెలిసిన స్టోరీ. ఎందుకంటే ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయా లేకపోతే మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా తెలుసా అనేది మీరు నాతో తప్పకుండా షేర్ చేసుకోండి, ఓకేనా? ఇక మీ అందరికీ మరోసారి హ్యాపీ హ్యాపీ దివాళీ. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అలాగే హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దివాళీ ఆల్సో. జాగ్రత్తగా చేతులు అవి కాల్చుకోకుండా పిల్లల్ని మీరు కూడా జాగ్రత్తగా ఉండి చక్కగా దీపావళి సెలబ్రేట్ చేసుకోండి, ఓకేనా? బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.